ఇజ్రాయెల్ పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య ఉద్రిక్తతలు జదాతంగా కొనసాగుతున్నాయి. గురువారం ఇరు వర్గాలు వికరస్థాయిలో ఘర్షణకు దిగాయి. రాకెట్లతో నిప్పుల వర్షం కురిపించుకున్నాయి. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈజిప్టు రంగంలోకి దిగింది. ఉద్రిక్తతలను చల్లార్చి సాధారణ స్థితిని నెలకొల్పడమే లక్ష్యంగా ఈజిప్టు మధ్యవర్తులు ఇజ్రాయెల్ హమాస్ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. గజాల్లో హమాస్ తీవ్రవాదులు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న మూడు బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది పాలస్తీనా పౌరులు మరణించారని, వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమ సభ్యులు 13 మంది అమరులైనట్లు హమాస్ తెలిపింది. హమాస్ దాడుల్లో 7 ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ తమ దేశంపై 1.2 రాకెట్లు ప్రయోగించగా ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టంతో 90% రాకెట్లను నిర్వీర్యం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ഇതാണ് യഥാർത്ഥത്തിൽ ഇവിടെ നടക്കുന്നത്. അല്ലാതെ ഇസ്രായേൽ അങ്ങോട്ട് ബോംബ് ചെയ്യല്ല, ഹമാസ് പാലസ്തീൻ ഇങ്ങോട്ട് ബോംബ് ചെയ്യാണ്. അത് പാലസ്തീന് ഹെൽപ്പ് ചെയ്യുന്ന ഇറാനും മറ്റ് അറബ് കൺട്രീസും ആണ് അവർക്ക് ഫണ്ട് ചെയ്യുന്നത്. ആ ഫണ്ടിങ് വഴി ഞാൻ ഇവിടെ നിൽക്കുന്നത് ഇസ്രായേലിൽ ഹമാസ് ബോർഡറിലാണ്, ആഷ്കലോൺ എന്ന് പറയുന്ന ബോർഡർ.